రూపాయలు ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద మంజూరైంది. అది కూడా బ్రిడ్జ్ పని కూడా తొందరనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ రోజు పలక ఎందుకు వేసుకోలేమంటే ఆ పని కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత వెంటనే వచ్చి పని ఆ పలక ఒకటేసారి వేసుకున్నాం. ఆ 1,33,00,000తోని ఆ పని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామ పంచాయతీ మనకు అవుట్లోనే ఈ పనులన్నీ అయితే ఉన్నాయి. లేకపోతే మనం సోమారుపేటలో ఉండడం వల్ల ఏ పన్స్ వచ్చినా ఆ ఊరికే పోయేది. ఇప్పుడు మనది మనకే అయిపోయింది కాబట్టి 1,00,000,000 పనులు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. దీంతోనే తృప్తి పడద్దు. ఇంకా మన తండాల ఇంటింటికి మన మోర్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో అవి కూడా మీకు చేస్తాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో నుంచి కూడా ఒక ముద్ర ఉంది మన దగ్గర. మేము ఇంకా ఆ ముద్రనే బతుకుతున్నాం అని అనుకుంటా 2016 చేసుకున్నాం. కనీసం ఒక ధైర్యం ముసలోళ్ళకి ఇచ్చినమా లేదా? ఒక్క పూటనన్నా పచ్చిపులుసు అన్నామన్నా తినొచ్చు అనే ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చిందా లేదా కేసీఆర్? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇన్ని పనులు చేసినప్పుడు మనం ఎందుకు కారు గుర్తును చూస్తలేము? ఎందుకు ఇప్పుడు అంగన్వాడీ కడిగిందో అది కూడా త్వరలోనే అది కూడా మంజూరు చేస్తాం. సీసీ రోడ్లు 20,00,000 ఇప్పటికి ఇచ్చినాం. ఇంకొక 10 ఇప్పుడు మంజూరు చేసిన ఇంకా కూడా ఇస్తాం. మళ్ళీ మీరు మారుతారా మారన్నా చెప్పుకుంటా అడగాలి. నేను చేయకపోతే చేయలేని అడగాలి. నేను చేసినప్పుడు మిమ్మల్ని కూడా మేము గట్టిగా అడుగుతాం. కాబట్టి దయచేసి ఇక్కడ యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నేను చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను. నా భాషలో మాట్లాడు, నాకేం అర్థం అయితే నీ భాషలో మాట్లాడి కూడా చూసే బాధ్యత మీది. ఇప్పుడే చెప్పి నీళ్ళు రాసిచ్చింది, ఇప్పుడు చదివింది కదా మన ఎంపీ గారు. ఇది పాత తాకి ఉంది. రోజు రోజుకు ఏడాది ఏడాది జనాభా పెరుగుతుంది కదా మనది. పిల్లలు పెరుగుతూనే ఉన్నారు, మళ్ళా కొత్త పిల్లలు వస్తూనే ఉన్నారు. కాబట్టి మన ట్యాంకు పెంచుకోవాలా? దాన్ని కూడా ప్రయత్నం చేస్తా. కొంత సమయం ఇవ్వండి, నేను చేస్తా. ఇవన్నీ చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. మీరు కూడా కేసీఆర్ను దీవించాలి, కారు గుర్తుని దీవించాలి, మన పార్టీని దీవించి ఇంకా మన పనులను చేసుకుందామని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు. పోరు భూములని ఆల్రెడీ మన వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇచ్చారు. మనం ఏదైతే మన సర్దాపూర్ తండాకెళ్ళి కూడా చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఒక నెల రోజుల లోపల వాళ్ళందరికీ కలెక్టర్ దగ్గర సర్టిఫికెట్లు తయారైనాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.